Essendam Creations and Veerashankar Silver Screens నిర్మిస్తున్న గంధర్వ చిత్రం ఓపెనింగ్కి వచ్చిన ముఖ్య అతిథులు మా చిన్నటి స్నేహితుడు బాలమిత్రుడు శ్రీకాంత్కి అలాగే మా దర్శక మిత్రులు వినాయక్ గారికి అలాగే కృష్కి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తర్వాత ఈ సినిమా ఈ రోజు ఇలా స్టార్ట్ అవడానికి కారణం 7 ఇయర్స్ నుంచి అప్సర్ కి ఉన్న ప్యాషన్ సినిమా మీద తనకున్న ప్యాషన్ అప్పటి నుంచి తయారు చేసిన ఒక కథ నాకు వారానికి ఒక రెండు కథలు చెప్తుంటారు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చి చాలా సినిమాలు చూసి సినిమాలు రాసినట్టుగా వాళ్ళని మళ్ళీ ఏదైనా అంటే డిస్కరేజ్ అవుతారని ఏదో మనకు తోచిన ఫీడ్బ్యాక్ ఇవ్వటం కరెక్షన్ చెప్పడం ఇలా జరుగుతుంటుంది కానీ ఈ మధ్య కాలంలో నేను అన్న కథల్లో ఫస్ట్ వినగానే షూర్ షాట్ ఇది చాలా కొత్త సినిమా అవుతుంది తెలుగు సినిమాకి అని అనిపించిన కథ గంధర్వ ఈ గంధర్వని ఈ అప్సర మోహించింది నిజంగా అంత ప్యాషనేట్ గా 7 ఇయర్స్ గా చేసుకున్న స్క్రిప్ట్ రెండోది ఏంటంటే నాకు ఒకసారి ఫోన్ చేసి ఒక కథ ఉందండి ఇద్దరు హీరోలు పేరు చెప్తాను ఎవరు బాగుంటారు చెప్పండి అని ఇద్దరు హీరోల పేరు చెప్పాడు నేను అసలు ఇంకో మాట లేకుండా ఆ హీరో అయితే బాగుంటది ఎందుకంటే ఓ సినిమా ఎంతో పాపులర్ సినిమా అయ్యేకొడు ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అవ్వలేదంటే చాలా చూజీగా చాలా సెలెక్టివ్గా ఉండాలి డెఫినెట్గా సో ఇలాంటి కథ డెఫినెట్గా అతనికి మంచి కథ అయితే డెఫినెట్గా అతని సెన్సిబిలిటీస్ ఉన్నాయని నాకు అర్థమైంది అతనికి చెప్పండి అని చెప్పాను నేను జస్ట్ 2 డేస్లోనే నాకు మళ్ళీ ఫోన్ చేశాడు సార్ ఆ హీరో కథ చెప్పాను ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు ఆ హీరో ఎవరో కాదు శాండీ సో జాజిరెడ్డి తర్వాత ఎంతమంది వెళ్ళారు ఎంత ఫ్లో ఉందో నాకు తెలుసు కానీ తను మనీ మైండ్ కాకుండా ప్యాషనేట్గా ఎందుకంటే వంగవెట్టి జాజిరెడ్డిలో ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి మనకి అలా క్యారెక్టర్ని బిహేవ్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు ఏదో స్టార్ ఇమేజ్ కోసం ఒక స్టార్ బాడీ లాంగ్వేజ్ అది ఏమి ఉండదు రెండు సినిమాలు చూడండి రెండు డిఫరెంట్ శాండీలు చూస్తాం ఒకటి జాజిరెడ్డి ఒకటి వంగవెట్టి కనిపిస్తారు తప్ప ఎక్కడ కూడా శాండీ కనిపించడం సో అలాంటి ఒక సెన్సిబుల్ ఆర్టిస్ట్ని ఒప్పించడంలోనే అప్సర్ మా అప్సర్ సక్సెస్ స్టార్ట్ అయింది సో అలా స్టార్ట్ అయినది నాకు కథ చెప్పాక కొంచెం ఉన్న స్క్రిప్ట్ని కొంచెం డెవలప్ చేయడానికి మీ ఇద్దరం కూర్చుని ఓ 2 నెలలు దెబ్బలాడుకునే వాళ్ళం ఎప్పుడు దెబ్బలాడు జరుగుద్ది అంటే ఇద్దరికే కన్విక్షన్ ఉన్నప్పుడే తనకి తను అనుకున్న దాని మీద విపరీతమైన కన్విక్షన్ ఉంది ఏది బాగుంటుంది ఏది బాగుంటుందో తెలుసు తనకి ఏదైనా బాగుంది అన్నది ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా ఎగ్జైట్ అయ్యి ఒక హైఫై ఇచ్చి నెక్స్ట్ లెవెల్ సార్ అని ఇమ్మీడియట్గా రియాక్షన్ మనకేంటంటే చెప్పేవాళ్ళకి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మనకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది ఈ కథ కోసం ఏమన్నా మనం వంతు మనం తోచింది చెప్పాలి అనేది ఉంటుంది అలాగా ఈ సినిమాకి తనతో పాటు స్క్రీన్ ప్లే అంటే నా పేరేసాడు కానీ ఇద్దరం కలిసే చేసాం స్క్రీన్ ప్లే అది సో ఇలాంటి మంచి కథతోటి ఒక మంచి బ్యానర్ తర బొందనారాయణ గారు ఎస్ఎన్ఎం క్రియేషన్స్ తరపున ఈ సినిమాని ఒప్పుకుని ఈ కథ వినగానే వాళ్ళకే నచ్చి మధునారాయణ గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావటం నిజంగా అప్సర్కి ఇలాంటి పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్ దొరకటం అప్సర్ నిజంగా అదృష్టం ఈ రోజుల్లో ప్రొడ్యూసర్కి ఎంత పొటెన్షియాలిటీ ఉండాలో అందరికీ తెలుసు మీకు అలాగే ఇమ్మీడియట్గా ఈ సినిమాలో గాయత్రి ఆర్ సురేష్ చాలా హీరోయిన్స్లో నేను చాలామంది టాప్ హీరోయిన్స్ మలయాళం అమ్మాయి అక్కడ 7-8 సినిమాలు చేసింది అక్కడ మంచి పెర్ఫార్మరు అలాగైపోయింది సో అలాగే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఇద్దరు రెండు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో ఒకటి సాయి కుమార్ గారు నేను చేస్తున్నారు ఆదర్శ్ పసుపులేట్ అనే అబ్బాయి ఒక క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ రోల్ అది కూడా సో ఇలాగ క్యాస్టింగ్ అందరూ కూడా మనం క్యారెక్టర్స్ తగ్గట్టుగా ఫిట్ అయ్యేలాగా అందరూని సెలెక్ట్ చేయడం జరిగింది సో అప్సర్కి ఏంటంటే మంచి కమాండింగ్ ఉంది ఆర్గనైజ్ చేయగల స్కిల్స్ ఒక డైరెక్టర్కి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం ఆ డెఫినెట్గా ఆ లక్షణాలన్నీ కూడా అంతకితం తను సినిమా ఫీల్డ్ ఎవరి దగ్గర అస్టెండ్ చేయకపోయినా కార్పరబుల్ మూవీస్ డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తాయి ఎందుకంటే ఆ జడ్జిమెంట్ తనకు ఉంది కాబట్టి సో శాండీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే చాలా కాలం అయింది మా అన్న బాబుమోహన్ గారు నిర్మిస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అండి మాది మేము వీర్శంకర్ సిల్వర్ స్క్రీన్స్తో కొలాబరేషన్లో గంధర్వ అనే మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నాము ఎప్పుడైతే అప్సర్ డైరెక్టర్గా ఈ స్క్రిప్ట్ మా దగ్గర తీసుకొచ్చారో ఇన్స్టాంట్గా నచ్చింది దాని తర్వాత
మా నెక్స్ట్ ఏంటంటే టాలెంట్ హంట్, ఎవరిని దీంట్లో యాప్ట్గా పెట్టుకుందామని. అయితే వీరశంకర్ గారు చెప్పినట్టుగా దీనికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే హీరో ఈ శాండీ అన్నారు. అలా శాండీని ఈ చిత్రంలో మేము లీడ్ హీరోగా పెట్టుకున్నాము. గాయత్రి ఆర్ సురేష్ ఈజ్ అ హీరోయిన్. మా సినిమాలో వీ వాంటెడ్ టు హ్యావ్ ఏ మిక్స్ ఆఫ్ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అలాగా వెరీ సీనియర్ డిఓపి గారు జవహర్ రెడ్డి గారు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాప్రాక్ షకీల్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చి ఈ ఫిలింని ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ సీనియర్ యాక్టర్స్ బాబుమోహన్ గారు, సాయి కుమార్ గారు, సురేష్ గారు, వీళ్ళందరూ ఈ ఫిలింలో మెయిన్ కాస్టింగ్ ఉండడంతో వి యాజ్ ప్రొడ్యూసర్స్ మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ విల్ టేక్ దిస్ మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ అని. అండ్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ ఇది ఇట్ విల్ బి లైక్డ్ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. 28th వీఆర్ స్టార్టింగ్, టుమారో వీఆర్ స్టార్టింగ్ ఆర్ దిస్ థింగ్, షూట్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ప్రాబబ్లీ బై మే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. సో వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎన్ఎన్ క్రియేషన్స్ అండ్ వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్లో నేను ఈ సినిమా చేస్తున్నానండి. నేను జార్జ్ రెడ్డి తర్వాత నేను చాలా కథలు విన్నాను, అంటే అన్ని కథలు బాగున్నాయి చెయ్యొచ్చు, అంటే రెగ్యులర్ ఫార్మాట్ మన కమర్షియల్ సినిమాలు చాలా వచ్చాయి కథలు. సో చాలా విన్నాను, చేద్దాం చేద్దాం ఒప్పుకుందాం అనే టైంలో అప్సరన్ నాకు ఒక కథ చెప్పారు, అంటే ఆ లాక్డౌన్ మూమెంట్ తర్వాత కథ చెప్పారు. అంటే కథ వినగానే ఏంటంటే ఇందులో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. అంత బాగుంది అంటే లైన్ కూడా ఏంటంటే ఒక కొత్త మన రెగ్యులర్ మనకు కనిపించే ఒక తెలుగు సినిమా ఫార్మాట్లోనే ఒక కొత్త యాంగిల్ తీసుకొచ్చారు ఆయన. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇంకెక్కువ ఆలోచించలేదు, వెంటనే ఓకే చెప్పేశాను ఆయనకి చేసేద్దామని. సో దీంట్లో సురేష్ గారు, సాయి కుమార్ గారు, బాబుమోహన్ గారు వీళ్ళందరూ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. సో వీళ్ళతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇంకా వీరశంకర్ గారు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా కాలం నుంచి, ఆయనతో ట్రావెల్ చాలా బాగుంది. అండ్ రామ్ప్రాక్ షకీల్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. అతను చేసిన సాంగ్స్ చాలా విన్నాను, దీంట్లో ఎంతకన్నా మంచివి ఇస్తాడు అనుకుంటున్నా. మధు గారు మాకు బాగా సపోర్ట్, ఫస్ట్ నుంచి కూడా ఆయన సినిమాకి అలా సపోర్ట్గా ఉన్నారు. సుబాని గారు ఆయన అందరికీ కూడా పెద్ద ఆయన. సో ఆయన సపోర్ట్ చేసి సినిమాకి అంటే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని బాగా తీయండి అని ఆయన సపోర్ట్ ఇచ్చారు. సో ఈ సినిమా అప్సర్ గారు చెప్పిన కథ తర్వాత నాకు అంటే ఇలాంటి కథ చేస్తే నాకు కొంచెం కొత్త యాంగిల్ వస్తుంది అనిపించింది. ఇప్పటిదాకా నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ యాక్షన్కి సంబంధించినవి, కొంచెం సీరియస్ రోల్స్ కాబట్టి. సో ఇందులో కొంచెం సీరియస్నెస్ ఉంటూనే చిన్న కామెడీ యాంగిల్ బయటకు వచ్చేలాగా అన్న ప్లాన్ చేశారు, చూద్దాం చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో అదండి, అన్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. గివ్ చేసిన సోదరులందరికీ నా నమస్కారం. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీ చాలా మార్పులు చూసింది ఈ మధ్యకాలంలో, కొన్ని మంచి మార్పులు కొన్ని చెడు మార్పులు. నన్ను సినిమా చేయమని ఫోన్ చేసి నేను సినిమాలో ఏం చేస్తున్నానంటే, సార్ మీరు హీరోయిన్ ఫాదర్ సార్, సార్ మీరు హీరో ఫాదర్ సార్, సార్ మీరు విలన్ సార్ నాపేస్తున్నారు. ఆ తర్వాత ఏమీ చెప్పడం లేదు, ఎందుకంటే ఏమీ లేదు ఆ క్యారెక్టర్లో. సో క్యారెక్టర్స్ హ్యావ్ బికమ్ క్యారికేచర్స్. అందుకే నేను అప్పుడప్పుడు కనిపిస్తుంటాను మీకు. మంచి కథలు మంచి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. అందులో ఒక యాక్టర్కి పనిచ్చే సినిమాలు పనిచ్చే కథలు ఇంకా రేర్గా ఉంటాయి. ఈ సినిమా నాకు అప్సర్ గారు ఫోన్ చేసి 10 నిమిషాలండి 10 నిమిషాల్లో నాకు ఐ గాట్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే నంబర్ వన్ నాకు బాగా నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్ అండి. హీరో క్యారెక్టరైజేషన్ నచ్చి చేద్దాం అనుకుంటే ఇంత లోపల నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాడు ఆయన, నాకు పని ఉంది అనిపించింది ఈ సినిమాలో. సో ఈ సినిమా తప్పకుండా నేను చేయాలి, నేను వదులుకోకూడదు. ఇటువంటి సినిమా అది సాయి కుమార్ ఎదురుగా వర్క్ చేస్తున్నప్పుడు, మంచి యాక్టర్లు పక్కన వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మజా ఉంటుందండి. అది డైరెక్టర్ ఇచ్చే ఒక కథ కథనం పాత్ర విధానంలో ఆ మజా బయటకు వస్తుంది. అటువంటి ఒక కథ అటువంటి ఒక క్యారెక్టర్స్ నాది సాయి కుమార్ది. అండ్ హీరో క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ యునీక్. నాకు ఎక్కడో ఒక చిన్న హాలీవుడ్ కథ వింటున్నామా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ స్టిల్ ఫైనాలిటీ చూస్తే మొత్తం అంతా ఒక తెలుగు సినిమా రూపురేఖలతో వచ్చింది. దానికి నేను అప్సర్కి వీరశంకర్ గారికి నేను అభినందనలు తెలుపుకోవాలి. నేను అప్సర్తో మాట్లాడిన తర్వాత వీరశంకర్ గారితో ఫోన్ చేసి మాట్లాడాను.
మాట్లాడితే ఆయన ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు నాకు డెఫినెట్గా చేయాల్సిన సినిమా అని. నేను నెక్స్ట్ కాన్వర్జేషన్ అఫ్సర్తో అన్నాను, వేరే ఏమి మాట్లాడినా నేను ఈ సినిమా చేస్తున్నాను, మీరు డిసైడ్ చేయండి అన్నాను. ముందుగా అఫ్సర్ గారికి, వీరశంకర్ గారికి కంగ్రాట్స్, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాట్స్. హీరో ఫస్ట్ షాట్లు చూడగానే నేనంటే నాకు, నేను ఏ సినిమా చూడలేదు కానీ ఫస్ట్ షాట్ చూడగానే అరే భలే చెప్పాడే, భలే లుక్ ఇచ్చాడు అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ హీరో గారు. నేను నాకు వీరశంకర్ ఆధ్వర్యం అని నాకు తెలియదు, అఫ్సర్ గారి గురించి కూడా తెలియదు, కానీ నాకు మేనేజర్ గారు కోడేరు అనుకుంటాను ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఇది మీరే కావాలంటున్నారు అన్నారు. యో కాంబినేషన్ ఎవరన్నా, నేను జనరల్గా కథలు గీతలు అడగను, నా క్యారెక్టర్ ఏంటి అని అడుగుతాను, కానీ నా క్యారెక్టర్ కూడా అడగలేదు. ఎవరెవరు అని అంటే సురేష్ అప్పటి హీరో గారు, పాత హీరో గారు, సాయి కుమార్ గారు అనగానే ఓకే అనేసిన. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన ఇద్దరు హీరోలే నాకు, ఎన్నో సినిమాలు చేసాం మేము. కనుక కాంబినేషన్ చెప్పగానే ఒకటి, డైరెక్టర్ గారు మీరే కావాలంటున్నారు రెండు, ఇక్కడికి వచ్చేసరికి వీరశంకర్ కనపడే ఓహో ఇది మాదే నా కుటుంబందేనా అనుకున్నాను. కోడి పిల్లలు అన్నారు కదా, మా గురువుగారు మహానుభావుడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక ఈ సినిమా ఎందుకో అనే గంధర్వ నేను అక్కడ పోస్టర్ చూశాను, గమ్మత్తుగా అనిపించింది ఆ టైటిలే గంధర్వ. అరే కొత్తగా ఉందేంటి అనుకున్నాను. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవ్వాలని అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోకు, అందరికీ కూడా ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని. కొత్త సంవత్సరం ముందు మొదలు పెట్టబోతూ కొత్త సంవత్సరంలో రిలీజ్ అవుతున్న సినిమా కనుక డెఫినెట్గా బాగుంటుందని ఆశిస్తూ, ఈ కరోనా మహమ్మారి ఈ సంవత్సరం మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టింది, నెక్స్ట్ ఇయర్ రూపురేఖలు లేకుండా మాయమైపోవాలి కరోనానని చెప్పిస్తున్నాను నేనైతే. ఎందుకంటే 24 crafts ఎంత ఇబ్బంది పడ్డాయి, ముఖ్యంగా మన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళు, ఇంకో క్రాఫ్ట్ ఇంకా ఏ పని రాదండి. అలా ఒక సినిమాను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ఇబ్బందులు మరి ఎప్పుడు కూడా రాకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో తయారయ్యే ఈ సినిమా తమ్ముడు టేస్ట్ ఎక్కడి నుంచి మొదలైందో నాకు తెలుసు కనుక, మా గురువుగారి ఆశీస్సులు ఉండి ఈ సినిమాతో 1 ప్రొడ్యూసర్గా, 1 ఈ బ్యానర్గా ఈ సినిమా, ఈ బ్యానర్ తయారవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. సో నా పేరు అక్షత శ్రీనివాస్. గంధర్వ మూవీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మేము సెకండ్ లీడ్ ప్లే చేస్తున్నాను, రాగిణి రోల్ నేమ్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అప్సర్ సార్ నన్ను ఈ మూవీలో పర్ఫెక్ట్ నువ్వే సెట్ అవుతావు, ఎందుకంటే ఒక డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ పిఏ అన్నమాట. సో ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా నువ్వే సెట్ అవుతావు, క్వాలిఫైడ్ లాగా కనిపించాలి అని చెప్పారు. అండ్ త్రూఅవుట్ ద క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సో అప్సర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, వీరశంకర్ సార్ అండ్ మధు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యాస్టింగ్ మీ ఇన్ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ గంధర్వ. యాజ్ ఐవ్ సీన్ జార్జ్ రెడ్డి మూవీ రీసెంట్లీ అండ్ వెరీ నైస్, చాలా సెన్సిబుల్ హీరో, మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తారని తెలుసు. సో దాంట్లోనే నాకు 50% టెన్షన్ రెడ్యూస్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. కొత్త వర్షంలో మేబీ ప్రొడ్యూసర్స్ గారు చెప్పినట్టు తొందరలోనే మీ ముందుకు వస్తాము, మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, ఈవెన్ బడ్జెట్ వైజ్ కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. ఇలాంటి కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్స్ నాతో ఉన్నంత కాలం, డైరెక్టర్స్ కూడా నాతో ఉన్నంత కాలం, నాకు ఎటువంటి ఒక టెక్నీషియన్గా అంతకంటే ఇంకేమి అవసరం. సో అలాగే ఇవాళ విచ్చేసినటువంటి శ్రీకాంత్ అన్నయ్యకి అండ్ సాయి కుమార్ గారికి అండ్ డైరెక్టర్ క్రిష్ గారికి, డైరెక్టర్ వినాయక్ గారికి అండ్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్టులు అంటే ఇద్దరు మిత్రులు, ఇలాంటి ఫిలిమ్స్లో నేను, నాకు హీరోగానే తెలుసు, టీవీలో చూడటం తప్ప నేను బయట ఎప్పుడు చూడలేదు అని ఇది ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబుమోహన్ గారిని ఫస్ట్ ఆయనతో నాకు ఒకటి ఉంది, ఆయన సభకు వెళ్ళినప్పుడు
నా కార్ డ్యామేజ్ అయిపోయింది ఒకసారి, ఆయన నెల్లూరులో ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి వచ్చారు ఒకసారి. సో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎందుకంటే ఆయన్ని ఒక పొలిటీషియన్గా చూడడానికి వచ్చిన ఎంతమందో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ఆర్టిస్ట్గా చూడడానికి పరిగెత్తిన వాళ్ళు చాలామంది, అందులో నేను కూడా ఒకని. అప్పుడు నేను చాలా చిన్నపిల్లండి సార్, నిజంగా మిమ్మల్ని ఇవాళ మీ అందరితో స్క్రీన్తో పాటు మ్యూజిక్ షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, 100% సినిమా సక్సెస్ అవుద్దని నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన అఫ్సర్ గారికి, మధు గారికి, వీరశంకర్ గారికి అండ్ హీరో మా హీరో జార్జి రెడ్డి, హీరో జార్జి రెడ్డి 2-3 సార్లు చూశాను, చాలా బాగా పర్ఫార్మర్ అని, మంచి మంచి టీంలో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ముందుగా అందరికంటే ముందు గురు సమానులైన వీరశంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సినిమా అనే ఒక ఫీల్, సినిమా ఫీల్డ్లో చేయాలి, నేను కూడా ఒక డైరెక్టర్గా చేయాలన్న థాట్ వచ్చిన తర్వాత ముందుగా నన్ను ఎంకరేజ్ చేస్తారేమో అనుకొని చెప్పేవాడిని ఆయనకి. ఆయన ఎంకరేజ్ చేయలేదు, చూద్దాంలే అని కొంతకాలం గడిపి, ఎప్పుడైతే గంధర్వ గురించి ఆయనకు చెప్పామో అప్పుడు చెప్పారు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వచ్చావు, ఇంతకుముందు నువ్వు చాలాసార్లు అడిగావు నన్ను, బట్ ఆ టైంలో నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, నేను అందుకే వెయిట్ చేశాను, నాకు చాలా తెలిసిన వాడివి, కావలసిన వాడివి, అందుకే అన్ని సంవత్సరాలు కాదన్నాను, ఇప్పుడు నీలో ఆ పరిపక్వత అనేది వచ్చింది, ఆ మెచ్యూరిటీ వచ్చింది, నౌ యు ఆర్ ఆన్ ఫర్ దాట్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమా గురించి అనుకుంటున్నప్పుడు స్టోరీ చూస్తే అన్ని రకాలుగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. అటువైపు మీరు చూసే ఉంటారు పోస్టర్ని, గంధర్వ టైటిల్, ఆ గంధర్వ అని చాలామందికి నిత్య యవ్వనంగా ఉండే ఒక అర్థం అన్నమాట. ఆ టైటిల్లో మీరు చూసినట్టు ఆర్మీ క్యాప్టెన్ లాగా మన శాండీ యాక్ట్ చేయడం, అలాగని ఇది ఆర్మీ రిలేటెడ్ యాక్షన్ మూవీ కాదు, కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ లవ్ అండ్ డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, పొలిటికల్ కరెంట్ పొలిటికల్ సినారియోస్కి సంబంధించి అన్నిటినీ ఒక లైన్, ఒక థ్రెడ్ని ఎలా తీసుకొని వెళ్తూ హిలేరియస్గా మీరు హై ఇంటెన్సిటీతో, సినిమా హౌస్ హై ఇంటెన్సిటీతో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్ని దీంట్లో యాడ్ చేయడానికి 2.5 నెలలు, రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా కూర్చొని సీన్స్ గురించి డిస్కస్ చేసుకొని, ఇందులో ఏం ఇంటెన్సిటీ కావాలి, ఎంతవరకు ఆ పర్పస్, ఆ సీన్కి ఎంత పర్పస్ ఉండాలి, ఆ క్యారెక్టర్ అసలు నిజంగా మనకు అవసరమా లేదా, ఈ విషయాల్లో ఒక రకంగా కొంతమంది మా ఆఫీస్లో వాళ్ళు వచ్చేసి లోపల ఏం జరుగుతుందో, గొడవ జరుగుతుందా అని అంత ఇదిగా వచ్చి చూసేవాళ్ళు, తొంగి చూసేవాళ్ళు నాకు గురుగారికి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం మా గురుగారి తర్వాత చెప్పాలంటే, స్టోరీ చెప్పిన తర్వాత తనకి మనసులో ఎలా అనిపించిందో ఇమీడియట్లీ ఓకే చెప్పి నాకు కొత్త డైరెక్టర్కి అవకాశం కల్పించినందుకు సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ శాండీ. అందరూ సందీప్ మాధవ్ గారు అందరికీ తెలుసు, బట్ హీఈ్ సో నైస్ జెంటిల్మెన్, అందులో ఉన్న మంచి ఆ స్టోరీలో ఉన్న ఎలిమెంట్ని క్యాప్చర్ చేసుకొని ఫోన్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటాడు, ఈ స్టోరీలో క్యారెక్టర్ అలా ఏమవుతుంది, అప్పుడేమవుతుంది డిస్కస్ చేసుకుంటూ అలవాటు చేసుకోవాలన్నా. ఫోన్లు చేసినప్పుడు కూడా మేము ఆ క్యారెక్టర్ పేర్లు పెట్టి మాట్లాడుకోవడం లాస్ట్ 2.5 మంత్స్ నుండి అలవాటు అయిపోయింది. ఫర్ క్యాప్టెన్ అతను హీరో పేరు, హీరోయిన్ ఆల్ క్యారెక్టర్స్ అలా డిస్కస్ చేసుకోవడం, మెయిన్ లీడ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది దీనికి బలం చేకూర్చాలంటే చూపించే కళ్ళు, ఇంకా ఆ కళ్ళకి జవహర్ రెడ్డి అనే పేరు కంటే ఇంకా బెటర్ పేరు ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు రీసెంట్ దిస్లో, సీరియస్గా మనస్ఫూర్తిగా చెప్తున్న వర్డ్స్ అండి ఇవన్నీ. ఇంకా మనకు అనిపించింది, కనిపించింది, ఇంకా వినిపించడానికి కూడా చాలా అవసరం, వినిపించాలి అనే అవసరం వచ్చినప్పుడు ర్యాప్ రాక్ షకీల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్లో 2022లో అతని పేరు ఉంటుంది అనడానికి నేను ఎటువంటి డౌట్ లేదు. అలాంటి మ్యూజిక్ని మీరు చూడబోతున్నారు సినిమా రిలీజ్ కంటే ముందు, ఇది మ్యూజికల్ హిట్ అవుతుంది ఫర్ ష్యూర్. ఇక ఇన్ని జరిగిన తర్వాత కథనంలో కావాల్సిన ప్రతి క్యారెక్టర్కి ఒక నెసిటీ ఉంటుంది, ఎవరో ఒక ఆర్టిస్ట్ దొరికారో అక్కడ పెట్టేయాలి అలా కాకుండా. నాకు ఒక ఇది ఉండేది, మా మూడో అన్నయ్య గారు అక్కడక్కడ పక్కన ఉంటారు, ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ సురేష్ గారికి, ప్రార్థన సినిమా ఆయన తీసుకొచ్చి VCPs లో అటు అక్కడ ఇక్కడ వేయడం ఇవన్నీ అప్పటి నుండి ఎక్కడైనా ఆయన చూడడం డైరెక్ట్గా చాలా అదృష్టం కూడా. అండ్ అలాంటి సీనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో వేస్తే, ఇకపోతే హీరోకి ఆపోజిట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఎవరిని కాస్ట్ చేయాలి, ఇట్స్ నాట్ జస్ట్ అ విలన్, అందులో ఉండే ఎమోషన్స్ చాలా కొత్తగా ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ మీరు చూస్తే ఓహో ఈ ఆర్టిస్ట్లో ఈ ఎమోషనల్ యాంగిల్ ఈ క్యారెక్టర్లో ఉందా అని. అలాంటి దాంట్లో సాయి కుమార్ గారు ఇక ఇద్దరు అటు ఇటు నిలబడిన తర్వాత ఇంకా కిందికి రాలేకపోయామన్నమాట, ఇంకా అందులో ఏమేమి చేయగలమని చూసుకుంటూ పోతే
బాబుమోహన్ గారు ఆయన స్టేచర్కి ఆయన చేసిన క్యారెక్టర్స్ ఒకసారి ఎందుకో శారది ప్లస్ కోట గారు ఇద్దరు కాంబినేషన్ నెసెసిటీ ఉంది అందులో యాక్చువల్గా పెట్టాలని కాకుండా ఆ నెసెసిటీ ఎలాగైనా అది చేయాలని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేయగానే ఆయన ఆయన చెప్పినట్టు ఎవరు నాతో పాటు ఆర్టిస్టులు ఎవరు అని అడిగారు ఆయన అడగగానే ఇలా సురేష్ గారు సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు అంటే సరే మా చేసేద్దాం పేమెంట్లు వాటి గురించి అసలు డిస్కసే చేయలేదు అఫ్కోర్స్ ఆయనకు అంత ఆయన ఆయన ఇది కాబట్టి ఎవరో పేమెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు సో ఇలాంటి ఇలాంటి స్టోరీలో అదృష్టం ఏంటంటే ఇద్దరు ఆ మెయిన్ లీడ్స్ కూడా ఫీమేల్ లీడ్స్ ఒకటి గాయత్రి ఆర్ సురేష్ ఈరోజు దుబాయ్లో షూటింగ్లో ఉండి రాలేకపోయింది అండ్ ఇంకో ఫీమేల్ లీడ్ అక్షితా శ్రీనివాస్ మనతోనే ఉంది వీళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఓహో ఈ క్యారెక్టర్స్ ఇంత అద్భుతంగా వచ్చాయని సో ఈ స్టోరీ కూడా అలా బాగుంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అందరు అన్నీ చెప్పారు ఇంకా ఇందులో ఉన్న ఇంకా కీ ఇంపార్టెంట్ రోల్స్లో మన ఆదర్శ్ పసిబిలిటీ అని చెప్పేసి సినిమాకి ఇంకో రెండు సినిమా హీరోగా కూడా చేస్తున్నాడు తను ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేయడం ఇంకా మిగతా కాస్టింగ్లో మన మధు నారాయణ గారు సనా గారు దిల్ రమేష్ గారు మన ఆర్జీవి రాము గారు తాగుబోతు రమేష్ వీళ్ళందరూ చాలా భారీ మీకు తెలిసిన ఫేస్లు కనీసం ఒక 35-40 ఇందులో నెసెసిటీ అంటే క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ప్రకారం అందులో ఉన్నాయి అండ్ ఈ సినిమాని 21st May 21st రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గారు చాలా ప్లాన్డ్గా ఉన్నారు అండ్ 26th January రోజు దీని టీజర్ రిలీజ్ కాబోతుంది 14th February రోజు దీని మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతుంది ఇట్ మీన్స్ ఆ ప్రొడక్షన్ టీమ్ ఎంత ప్లాన్డ్గా ఉన్నారనడానికి దిస్ ఆల్ యూనో ఎగ్జాంపుల్స్ అండి ఈ ప్రోగ్రామ్కి మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారు వచ్చేసి బ్లెస్ చేసి వెళ్ళడం అండ్ క్రిష్ గారు అంత బిజీ స్కెడ్యూల్స్లో అందరూ వచ్చిన వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళడం అండ్ మా ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు స్మైల్తోనే ఏ దేనికి వెళ్ళినా కానీ ఆయన దేనికి కాదనరు శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యూ ఆయన రావడం ఇంకా అలాగే మా జార్జ్ రెడ్డి డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు నీలకంఠం గారు దాము గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు బ్లెస్ చేయడం బహుశా ఈ మధ్యలో వచ్చిన ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ ఈ మధ్యలో ఇదే అనుకుంటున్నాను నేను అండ్ మీడియా మిత్రులందరూ కొత్త టీం అండి ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చాను అలాగని డిఫెన్స్ స్టోరీ కాదు సెన్సిబుల్గా పక్క ప్రాంప్ట్గా సివిల్ సొసైటీకి కనెక్ట్ అయ్యే బుల్లెట్ అండి ఇది గంధర్వ ఆ టైటిల్లో ఎంత బలం ఉందో అంతే బలం థియేటర్కి వెళ్ళినప్పుడు పక్కగా 2 times విజిట్ చేసి థియేటర్లో చూసే సినిమా ఇది అండ్ ఆ క్యాలిబర్ ఉన్న హీరో మన దగ్గర ఉన్నాడు ఇతని ఫుల్ క్యాలిబర్ అక్కడ కనిపిస్తుంది అండ్ దీన్ని వీలైనంత స్ప్రెడ్ చేసి మీరంతా మిగతా విషయాలు మీరు చూసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నా టీం కో డైరెక్టర్ ప్రకాష్ గారు లైన్ ప్రొడ్యూసర్ మన శ్రీకాంత్ పాతూరు శ్రీకాంత్ రెడ్డి గారు అండ్ రెస్ట్ ఆఫ్ మై అసోసియేట్ మహేష్ అండ్ మై ఏడీస్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ ఫస్ట్ షాట్ డైరెక్ట్ మన క్రిష్ గారు డైరెక్ట్ చేశారు కెమెరా స్విచ్ ఆన్ శ్రీకాంత్ గారు చేశారు అండ్ క్లాప్ మన వివి వినాయక్ గారు చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సార్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Please subscribe to like share and subscribe to Top Telugu TV Top Telugu TV Top Telugu TV Top Telugu TV